మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి। అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి। కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, అసలు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం। కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడు ఈ రోజు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు ఉన్న సమయాన్ని, ఆ గడియలనే కార్తీక పౌర్ణమి అంటారు। ఈ రోజు పౌర్ణమి కాంతి మన శరీరానికి తగిలితే సకల దోషాలు మన ఒంటికి పోతాయి। ఈ రోజు ఉపవాసం ఉండేవారు ఈ రోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేవాలి, సూర్యోదయానికి ముందే స్నానం దీపారాధన చేయాలి, ఇంట్లో యథావిధిగా పూజ చేసుకోవాలి। ఇలా బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి పూజ చేసుకొని తూర్పు వైపు ఆకాశంలో ఉండే కృత్తికా నక్షత్రాలను దర్శించి నమస్కరించుకోవాలి। ఈ రోజు ఉపవాసం చేయాలి। ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు। మీ ఇంట్లో ఉడికించినవి వండినవి అసలు తినకూడదు। అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవుడికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి। ఈ రోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినవచ్చు। ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు। కొంతమంది ఉపవాసం ఉన్నా వద్దు అంటారు। ఎప్పుడైనా దైవ ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు, మహాదోషం తగులుతుంది। పలహారం ఆ దేవుడికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు। ఈ రోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు, నేల మీద చాప వేసుకొని కూర్చోవాలి। ఇలా కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి। ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది। అలా ఉపవాసం ఉండి బాధపడటం ఆ శివయ్యకు ఇష్టం ఉండదు। ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు, అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు। ఎంతో పవిత్రమైన ఈ రోజు తెల్లవారిందాకా పనుకోకూడదు, అలానే సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు। అలానే ఈ రోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వును వాడకూడదు। అత్యంత పవిత్రమైన ఈ రోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి। ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే ఆ శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు। ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు। ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు, అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది। ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ మహాశివుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి। ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆ మహాశివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాళ్ళనైనా ధనవంతులు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు। అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది। కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించటం జరిగింది। మరి ఆ 6 పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం। అందులో మొదటిది, శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే సేవించాలి। దీనిని ఉపవాసం అంటారు। ఇది సాధ్యం కాని వారు రెండవది, స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి। దీనిని ఏకభుక్తము అంటారు। ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయాలి। దీనిని నక్తము అంటారు। ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది। ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది, భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి। దీనిని అయాచితము అంటారు। ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, ఈ రోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం, దీనిని స్నానము అంటారు। మాకు జపించటం చేతకాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు, ఈ రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది। దీనిని తిలదానం అంటారు। ఆరింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి। ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది। కాబట్టి 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన పెద్దలు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉపవాసం చేయాలి। మహాశివయ్యను పూజించేటప్పుడు ఈ 4 ముఖ్యమైన విధులు నిర్వహిస్తే చాలా మంచిది। అవేంటో తెలుసుకుందాం। ఆ మహాశివయ్యను పూజించేటప్పుడు ఈ 4 పనులు ఖచ్చితంగా చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది। ఆ 4 పనులు ఏంటో తెలుసుకుందాం। కార్తీక మాసం ఆ మహాశివయ్యకు ఎంతో ఇష్టమైన మాసం। ఈ మాసంలో భక్తులు ఆ మహాశివయ్యను విశేషంగా పూజిస్తారు। ఇలా ఆ పరమేశ్వరుని పూజించే భక్తులు ఈ 4 పనులు చేస్తే ఆ మహాశివయ్య దివ్య ఆశీస్సులు త్వరగా కలుగుతాయి। అందులో మొదటిది నుదుటిన విభూది ధరించాలి। నుదుటిన విభూది ధారణ తప్పనిసరి। నుదుటిన విభూది ధారణ చేసి పూజించటం వల్ల శివుడు అతి శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని మన పురాణాలు చెప్తున్నాయి। ఇక రెండవది మెడలో రుద్రాక్ష ధరించాలి। హిందువులు రుద్రాక్షను సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు। శివపూజ చేసేటప్పుడు మెడలో రుద్రాక్ష ఖచ్చితంగా ఉండాలి। రుద్రాక్ష అంటే దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం। రుద్రాక్షలో రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కనులు అని అర్థం। అంటే రుద్రుని కనుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారినవి। అలాంటి వృక్షాలకు కాచిన కాయలు రుద్రాక్షలు। రుద్రాక్షలు అఖండమైన తేజస్సును కలిగి ఉంటాయి। కాబట్టి శివపూజలో రుద్రాక్ష ధారణ ఎంతో ముఖ్యం। ఇక మూడవది చేతిలో బిల్వ పత్రము। బిల్వవృక్ష దర్శనం, స్పర్శ వల్ల పాపక్షయం అవుతుంది। అందుకే శివపూజ చేసేటప్పుడు చేతిలో బిల్వపత్రం తప్పనిసరిగా ఉండాలి। శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుండి బిల్వవృక్షం పుట్టింది। విష్ణుమూర్తి బిల్వపత్రములచే శంకరుని పూజించగా శంకరుడు వారికి ప్రత్యక్షమై సర్వదేవోత్తమత్వము, జగద్రక్షణ సామర్థ్యము వరంగా ప్రసాదించాడు। బిల్వవృక్షాన్ని వైకుంఠంలో, మందర పర్వతంలో, స్వర్గలోకంలో పుణ్యక్షేత్రములయందు దేవతలు నాటారు। ప్రాతకాలంలో ఎవరైతే బిల్వవృక్షాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేస్తారో వారి సర్వ పాపములు నశించును। కాబట్టి శివపూజలో చేతిలో బిల్వపత్రము తప్పక ఉండాలి। ఇక నాలుగవది నోటి వెంట శివ పంచాక్షరి మంత్ర జపం। ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రం శైవంలో భక్తులు ధ్యానించే దివ్య మంత్రం। ఈ సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకరైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు। ఓం నమశివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైంది। ఈ మంత్రస్మరణ యజుర్వేదం ప్రకారం శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు। ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది। వశిష్ఠ మహర్షి తన శిష్య బృందం చేత పలక మీద మొదటిగా వ్రాయించింది ఈ శివ పంచాక్షరి మంత్రమని మన పురాణాలు చెప్తున్నాయి। కాబట్టి శివపూజకు ఈ 4 ముఖ్య పనులు చేస్తే పరమశివుని అనుగ్రహానికి పాత్రులవుతారు। ఇక కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాల్లో ఆ మహాశివయ్యను పూజిస్తే అనంతకోటి పుణ్యఫలం। మరి ఇలాంటి పర్వదినాల్లో శివయ్యకు ఏ నైవేద్యం సమర్పిస్తే అత్యంత సంతోషపడతాడో తెలుసుకుందాం। శివయ్యకు సమర్పించే నైవేద్యాలలో 2 విధాలుగా విభజించవచ్చు। ఒకటి పక్వాలు, రెండవది అపక్వాలు। పక్వము అంటే వండినవి, అపక్వాలు అంటే వండనవి। వండని వాటిల్లో శివయ్యకు అత్యంత ప్రీతికరమైనది కొబ్బరికాయ। కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని శివలింగానికి ధారగా పోస్తూ కొబ్బరి మొక్కలను నైవేద్యంగా సమర్పించినట్లయితే శివుడు ఎంతగానో సంతోషిస్తాడని మన పురాణాలు వివరించటం జరిగింది। ఇక వండని వాటిల్లో ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనవి। ఆ మహాశివుడు భోలాశంకరుడు కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేసి ఒక్క అరటి పండు నివేదన చేసినా చాలు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాడు। ఇక వండని వాటిల్లో ఆ మహాశివయ్యకు అత్యంత ప్రీతికరమైనది పొంగలి। అంటే పాలు బియ్యంతో చేసిన పొంగలి ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో మరియు పౌర్ణమి రోజు పెరుగుతో చేసిన ఎలాంటి నైవేద్యమైనా సమర్పించవచ్చు। పెరుగుతో చేసిన దద్దోజనం సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు లేదా పొంగలి పులిహోరను నివేదించవచ్చు। దద్దోజనం పొంగలి పులిహోర ఈ మూడింటిని కూడా కలిపి పెడితే ఈశ్వర అనుగ్రహం సులభంగా కలుగుతుంది। అలానే విడిగా ఉన్న నువ్వులను శివుడికి ఎప్పుడూ కూడా నివేదన చేయకూడదు। కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మరియు కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో ఈ పదార్థాలను నివేదన చేయటం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరతాయి। శక్తి కొలది భక్తితో ఏది నివేదించినా ఆ మహాశివయ్య ఇష్టంగా స్వీకరిస్తాడు, సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు।